జనరల్గా ఇప్పుడు గురువుగారు మిమ్మల్ని చూసినప్పుడు మొబైల్లో అలాగా ఏమంటారు అసలు మామూలుగా? అమ్మా నాయన, నేను గురువు రుణం తీర్చగలనా? గురుని రుణము తీర్చా తారమా, బ్రహ్మాదులకైనా గురుని రుణము తీర్చా తారమా, గురుని రుణము తీర్చుటాకు నరుని వశము కాదు వినుమా, గురుని రుణము తీర్చుటాకు నరుని వశము కాదు వినుమా, గురుని రుణము తీర్చా తారమా, బ్రహ్మాదులకైనా గురుని రుణము తీర్పా తారమా. భూములు భవనాలిత్తామంటే బుద్ధికి సరిబోలా నాయే, భూములు భవనాలిత్తామంటే బుద్ధికి సరిబోలా నాయే, గురుని రుణము తీర్చా తారమా, బ్రహ్మాదులకైనా గురుని రుణము తీర్పా తారమా. గురువు రుణం నిజంగానే తీర్చలేరే. అసలు మీ గురువు గారు రుణం అయితే అసలే తీర్చలేము, ఎందుకంటే ఇంత మంచి మంచి పాటలు, ఇంత మంచి మంచి మాటలు, మీరు 35 సంవత్సరాల నుంచి గురువు గారితోనే ఉన్నారా? అంటే మీ భర్త గారు కాలం ఎప్పుడు చేశారమ్మా? నా భర్త చనిపోయి ఇప్పుడు 23 సంవత్సరాలు. ఓ, చాలా. మీరు చిన్న వయసు ఉన్నప్పుడే మరి పిల్లల్ని పోషించడం ఇదంతా? ఇక నేనే తల్లి, పోషించిన, పెంచిన, పెద్ద చేసిన, చదువు చెప్పించిన, వాళ్ళకి ఏది కావాలంటే అది. తండ్రి లేని లోటు, ఇక తండ్రి లేని లోటు అంటే తీర్చలేము. తల్లిగా రెండు పనులు నాయే, తండ్రి పని చేయాలి, తల్లి పని చేయాలి, పిల్లలకు చెప్పుకోవాలి. పెరిగినరు, పెంచిన, పెద్ద చేసిన, పెండ్లీలు చేసిన, వాళ్ళకు పిల్లలు, వాళ్ళది వాళ్ళు మంచిగానే ఉండరు. సరే, మరి జిహెచ్ఎంసీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను 22 సంవత్సరాలు అయింది మేడం చేయబట్టి, మా అమ్మ పెట్టింది నాకు. నా భర్త చనిపోయి నేను ఉట్టిగానే భజనలకు పూజలకు వెళ్తుంటి, బాగా వెళ్తుంటి, దేశాలన్నీ తిరుగుతుంటి. అప్పుడు మా అమ్మ పిలిచి, బిడ్డ అందరికీ పనులున్నాయి, నువ్వు ఇప్పటిదాకా సుఖపడ్డావు, నీ భర్త మంచిగా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకుండా తెచ్చిపెట్టిండు బిడ్డ, ఇప్పుడు మరి నువ్వు నువ్వు చేసుకుంటేనే బతుకుతావు అమ్మా అని మా అమ్మ, నా కన్న తల్లి, నా జన్మనిచ్చిన తల్లి. అందుకే పెద్దలు ఏమన్నారమ్మా, 100 మంది స్నేహితుల కంటే 1 భార్య గొప్ప, 1000 మంది స్నేహితుల కంటే 1 తండ్రి గొప్ప, 1 కోటి మంది స్నేహితుల కంటే 1 తల్లి గొప్ప, 1 అనంత కోటి స్నేహితుల కంటే 1 గురువు గొప్ప. అమ్మా, అంత గొప్పవాడు గురువు, అంత చిన్నది భార్య. అందుకే తల్లి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. పరమాత్మ గురుమూర్తి అంతటా ఉన్నాడు, చరాచర ప్రపంచం అంతా ముల్లుగుచ్చ సందు లేకుండా నిండి నిమిడి కృతమయ్యి అమ్మా అంతటా ఉన్నాడు. ఎక్కడ లేడు తల్లి పరమాత్మ, పిలిస్తే పలకడు పరమాత్మ. తల్లి వలుకుతుంది, అమ్మా అనగానే ఏంది బిడ్డ అని వస్తుంది, నాయనా అనగానే ఏంది నానా అని వస్తాడు. భార్యని ఏమమ్మా ఏం చేస్తున్నావు అంటే ఏందయ్యా అని వస్తుంది. ఒక అతిథి, అయ్యో నాయనా ఏడున్నవయ్యా అని ఆ యొక్క అతిథిని పిలిస్తే, వస్తున్నా నాయన అంటే, ఏడున్నవంటే ఇప్పుడే వస్తున్నా నాయన దగ్గరున్నా అంటాడు. కానీ గురువు, అయ్యా ఎట్లున్నావు నాయన, ఎక్కడున్నా, బాగున్నావా బిడ్డ, ఎప్పుడు ఎప్పుడు వస్తావు, నేను రావాలనా, నువ్వు వస్తావా గురువు అడుగుతాడు. కానీ అంతటా చరాచర ప్రపంచం అంతా నిండి నిమిడి కృతమైనటువంటి యొక్క పరమాత్మ అడుగుతాడమ్మా, అడగడు. ఆయనకు శబ్ద స్పర్శ రూప రస గంధం ఆయనకు లేదు. శబ్దం లేదు పరమాత్మకు, స్పర్శ లేదు, రూపం లేదు, రసము లేదు, గంధం లేదు. వీళ్ళకున్నాయి, వీళ్ళకున్నాయి కాబట్టి వీళ్ళు అడుగుతారు. అంటే ఆ పరమాత్మ డైరెక్ట్ గా కనబడలేక వీళ్ళ రూపంలో మనకి ఇచ్చారు అని చెప్తున్నారు. అంతే, మళ్ళీ చెప్తుండు కదా, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ చెప్తుండు కదా తల్లి, మాటలతోటి, మాటలతోటే అర్థాలు, అర్థాలు. ఇంకా అందులో అర్థం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎంతమంది ఈ రోజుల్లో ఈ అర్థాలని నిజం చేస్తున్నారమ్మా? శ్రీకృష్ణ పరమాత్ముడు 12 ఏళ్ళు సేవ చేసిండు గురువు గారి దగ్గర, సాందీపుల వారి దగ్గర. ఆయన ధర్మపత్ని మాట్లాడేది లేదు, ఆయన కూడా మాటలు లేవు. 24 సంవత్సరాలు అయితే కుచేలుడు చేస్తే 12 సంవత్సరాల సేవనే చేసిండు శ్రీకృష్ణ భగవానుడు. పోయేది రామావతారంలా ఆయనకు ఇది చేయలేదు, అసలు గురువు అంటే లెక్కే లేకున్నది. లెక్క లేకుండా ఉంటే వశిష్ఠుడు మనసుతో బాధపడ్డాడు,
రమా, ఇక నువ్వు ఈ సింహాసనం అధిష్ఠించవలేవు నాయన, నీకు అడివి అని మనసుతో అన్నాడు వశిష్ఠుడు. ఏమన్నాడంటే, రామా అయితే నేనే బ్రహ్మం అనుకున్నాడు శ్రీరామచంద్రుడు, గురువు గొప్పవాడు అనుకోలే. అక్కడ రంగస్థలంలో ఇక రేపైతే కడతారు తెల్లవారుజామున పట్టాభిషేకం. అవును, రాజ పట్టాభిషేకం కడతారనగానే అక్కడ పుట్టింది మందరకు బుద్ధి. ఆయన వశిష్ఠ మహాముని కులగురువు, తండ్రి తీసుకొని వచ్చిండు దశరథ మహారాజు. వచ్చినప్పుడు అట్లే కూర్చున్నాడు, తెలిసి కూర్చున్నా పాపమే, తెలియక కూర్చున్నా పాపమే. గురువుల మనసు, మునేశ్వరులు, తపస్సంపన్నులు, యోగులు, ఏమన్నా గది జరుగుతుందమ్మా, మనసు మనసు చెల్లించుతా అయిపోయి అన్నాడు. అప్పుడు మనసుతో చేసేదంతా పాపమే కదరా, పరికింపాలేవా పాపము నీలో పరికింపారాదా, మనసుతో చేసేదంతా పాపమే కదరా. కథం అయిపోయి, రాజ్యం వెళ్ళలేదు స్వామి. అట్లమ్మా, గురువుది చాలా గొప్పది, ఆయన వాకు ఆయన ఆశీర్వాదం. ఎందుకు తీసుకుంటాం బిడ్డ, గురువుకి కాళ్ళు ఎందుకు మొక్కాలి? ఎందుకు మొక్కాలి? చరాచర ప్రపంచం అంతా చాలా మంది ధనవంతులు ఉన్నారు, యోగులున్నారు, గురువుకే నమస్కారం కాళ్ళకి ఎందుకు చేయాలి? అదే, ఇంతమంది ఉండగా గురువుకే ఎందుకు చేయాలి? అందుకు గురువు గారి దగ్గర అంత పెద్ద సత్తా ఉంటది. ఎప్పుడైతే ఆయన యొక్క చరణాలు అంటే పాదాలు, రెండు బొటిమిన వేలు కింద ఇట్లా పెట్టేసి చేతులు అడుకున్నట్టు, అయ్యా ప్రసాదించు జ్ఞానం, నా అజ్ఞానంద గాఢంధకారమైనటువంటి అజ్ఞానందకారం పోగొట్టి జ్ఞానం అనే వెలుతురును నాకు ప్రసాదించు తండ్రి అని రెండు బొటిమిన వేలు పీటేసి సింహాసనం వేసి, సింహాసనం మీద మంచి వస్త్రం వేసి, వస్త్రం మీద పూలు, మరి ఒక మారడి దళములు, తులసి దళములు, మాసపత్రి, ఇవన్నీ అక్షంతలు వేసి ఆయనని కూర్చోబెడతారు, ఆసీనులుగా తయారు చేసి కూర్చోబెట్టి అప్పుడు పీటేస్తారు రెండు కాళ్ళ కింద, పాదముల కింద, గురువుగారి పాదాల కింద పీటేసి తెల్లటి వస్త్రం భరిసి ఆయన కాళ్ళు అక్కడ పెడతారు. పెట్టి తాంబాలం పెట్టి పాలతో కడిగి నీళ్ళతో కడిగిన తర్వాత ఆయన కన్య యొక్క అలంకారణ చేస్తారు. బొట్టు పెట్టి విభూతి రేఖలు పెట్టినాక రెండు కాళ్ళు బొటమనేలు పట్టుకొని అప్పుడు ఇక్కడ వంచి ఈతల ఇట్లా నాసిక ద్వారంతో, నాసికం అంటే తెలుసు కదమ్మా, నాసిక రంధ్రాలని ఆయన బొటమనేల మీద ఉంచి మన శిరం ఆయన చరణాలపై మోపినప్పుడు, ఆయన చరణాలపై మన శిరము మోపినప్పుడు, శిరం అంటే ఒకటే కాదు, నాసికం అంటే ఒకటే కాదు, అక్కడ బృహమధ్య స్థానం ఉంటది, అక్కడ మనకు బృహమధ్య స్థానం ఉంటది, అదే పరమేశ్వరుని యొక్క త్రినేత్రం అంటారు. అది గురువు ద్వారానే తెలుస్తుంది, నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత ఏజ్ చేసినా, ఎన్ని యాత్రలు తిరిగినా అది దొరకదు. అమ్మ, మీ అనుభవంలో ఎప్పుడైనా మీకు అలా అనిపించిందా? అనిపించిందే, ఇంత జ్ఞానం ఎక్కడిది బిడ్డ? మరి అదే అంటే చెప్తా అవన్నీ. అప్పుడు ఆయన యొక్క చిరము, చరణాలపై చిరము మోపి గురువు గారిను అడుగుతాడు, నాయన ఇదంతా నీవిచ్చింది, ఇది నీది, ఇది కిరాయిది, నా దేహం కాదు నాయన, నీదే. సర్వమార్పింతు మీకు సర్వేశ మర్మాముంచాకు మదికు ఈశ్వేష, అక్షయాత్మ సద్ధరు మా గురుదేవా, దక్ష నరిపింతు మహానుభావా, అక్షయాత్మ సద్ధరు మా గురుదేవా, ధనము ధాన్యము తను ఇంద్రియములు అహమాత్మెరుక అన్ని పాలు, అక్షయాత్మ సద్ధరు మా గురుదేవా, దక్ష నరిపింతు మహానుభావా అని నాయనా ఇగో సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు గురువుగారు శిరము పై కరం మోపుతాడు బిడ్డ. శరణాలపై కరము, శరణాలపై శిష్యుడు పై శరణాగతుడయిండు, శిరము మోపిండు, అయ్యా నీవే, నాకు ఇంకా వేరే లేదు నాయనా, నేను మళ్ళా జన్మ ఎత్తాలంటే నాకు చాలా కష్టం అని మోపినప్పుడు అప్పుడు ఎప్పుడు శిరముపై కరం మోపుతాడు, అస్తమస్తక సమయోగం చేస్తాడు గురువుగారు. మానవుడు అనుకోరాదు, నరుడని తలిస్తే ఎరక వదలదు, మళ్ళా మాయల్నే పడిపోతాడు. అప్పుడు గాఢంధకారమైనటువంటి అజ్ఞానం చీకటిని తొలగజేసి జ్ఞానం అనే అటువంటి వెలుతురును శిష్యునికి
ఇస్తాడు. బ్రహ్మరంధ్రం ఉంటుంది మనకు అక్కడ శిరములో, బ్రహ్మరంధ్రం ఉంటుంది ఇక్కడ కదమ్మా మాడ మీద, ఇంకా కొంచెం వెనకకు ఇక్కడ ఆ రంధ్రం మీద అప్పుడు ఆయన కరం వేసినప్పుడు ఆ బ్రహ్మరంధ్రములకి వెళ్ళి అజ్ఞానం అనే గాఢంధకారమైన చీకటిని గుంజుకొని జ్ఞానం అనే వెలుతురును ప్రసాదిస్తాడు గురుదేవుడు. ప్రసాదించినప్పుడు అప్పుడు స్పష్టం ఈ దేహము నరకులములకి వెళ్ళి గురుకులంలో పడతాడు శిష్యుడు. మరిగ గురు రుణం తీర్చుకున్నట్టే కదా, నా స్వామి ఊకే అంటాడు, నాయన దాసోహం అంటే ఫోన్ చేస్తే ఇంకేముంది బిడ్డ, గురు రుణం అంటావు, ఇంకా ఇంతకంటే ఎక్కువ తీర్చే వాళ్ళు ఎవరు లేరమ్మా, భూములు ఇస్తే తీర్తదా, భవనాలు ఇస్తే తీర్తదా అని మా గురువు గారు అంటాడు బిడ్డ నాకు.